బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పం రెస్కో చైర్మన్ సేనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. అందరూ తలదించుకునే రీతిలో బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈసారి చంద్రబాబు కుప్పం వస్తే ఆయన కారుపై బాంబు దాడి చేస్తానని బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఉండగానే ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా ఇక్కడ ఉండే బచ్చాడా కొడుకు అందరికీ చెప్తాను, మాట్లాడతారా మీరు? ఒకనా కొడుకు ఒకటే, ఒకనా కొడుకు ఒకటే, ఈయన బహిరంగ సమాధానం చెప్పు. మా ముఖ్యమంత్రికి సమాధానం చెప్పు. పట్టాది గారు మాట్లాడి తప్పంటే మా ఎంపీ గారు నేను సమాధానం చెప్తా. నేను మాట్లాడేది తప్పని అందరినీ ఒకటే ఇచ్చేసి రచ్చ కొట్టి నీకు ఒక ఉంటే, నీకు ఒక ఉంటే నేను మా ఎంపీకి సమాధానం చెప్తాను అన్నాడా? అది తప్పురా. నువ్వు మీ పట్టాభి గారు చెప్పినా నీకు ఒక ఉంటే పట్టాభి గారు చేయి తప్పని చెప్పు. ఇంకా ఒకటి చెప్తా, మా పెద్దిరెడ్డి గారి గురించి ఒక చిన్న మాట మాట్లాడితే నీ కారు మీద బాగుండేస్తా, నీ కారు మీద బాగుండేస్తా, నీ కారు మీద బాగుండేస్తా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రకాష్, ఏంటి సభలో ఎంపీ ఎదుటే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చంద్రబాబుపై చేయడాన్ని టీడీపీ నేతలు ఏ విధంగా తీసుకుంటున్నారు? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? రేచల్, మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల నేపథ్యంలో నిన్న చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పైన కూడా దాడి చేయడం, పట్టాభి ఇంటిపైన కూడా దాడి చేయడం, అనంతరం కళా వెంకటరావు ఇంటిపైన దాడి చేయడం, ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో పార్టీ పిలుపు మేరకు ఈరోజు జనాగ్రహ సభ ఏర్పాటు చేశారు కుప్పంలో. ఈ సభలో మాట్లాడుతూ రెస్కో చైర్మన్ ఎవరైతే ఉన్నారో సెంచల్ కుమార్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పచ్చు. చంద్రబాబు ఈసారి కుప్పం వస్తే కారు పైన బాంబు వేస్తామని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎంతవరకు తెగించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేది కూడా తెలుస్తుంది. కుప్పం ఈసారి ఖచ్చితంగా వస్తే దాడి చేసి తీరుతామని ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. పక్కనే ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా చూస్తూ ఉండిపోయారు, నవ్వుతూ ఉండిపోయారని కూడా చెప్పచ్చు. అంటే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు పైన కారు పై దాడి చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులంతా కూడా కోరుతున్న నేపథ్యం. అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది రాష్ట్రంలో, ఎలాంటి సిచ్యువేషన్ లో తాము తమ అధినేత కోరిన విధంగా 356 ఆర్టికల్ ను అమలు చేయాలా అంటూ కూడా టీడీపీ నాయకులు చెప్పే పరిస్థితి కూడా ఇస్తూ ఉంది. అంతేకాకుండా ఈసారి ఖచ్చితంగా కుప్పం పర్యటనలో అడ్డుకుంటాం, అంతేకాకుండా చంద్రబాబు కారు పైన కూడా దాడి చేస్తామనే విధంగా చెప్పడం, అంటే ఒకంత ఆగ్రహం ఉండొచ్చే కానీ ఇలాంటి వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలను చేయడం పైన కూడా అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఒకంత ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. ఎందుకంటే తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న కుప్పం ఏదైతే ఉందో, కుప్పంలో ఇలాంటి వ్యక్తులు కూడా తయారయ్యారంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా వ్యక్తులు ఈ విధంగా తయారయ్యారు. ఏదైతే బీసీలకు ఏదైతే పెట్టని కోట, తెలుగుదేశానికి పెట్టని కోటగా ఉన్న ఈ కుప్పంలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇలాంటి వ్యక్తులు తయారయ్యారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వీరిని ప్రోత్సహిస్తుంది అనేది కూడా టీడీపీ నాయకులు విమర్శించే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పచ్చు. అంటే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తిపై కారుపై దాడి చేస్తాను, బాంబులేస్తామని అంటున్న వైసీపీ కార్యకర్తలు కాకుండా ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో, రెస్కో చైర్మన్, ఒక హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కూడా
స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆగ్రహం కూడా గురయ్యే పరిస్థితి. తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా మాట్లాడడం ఏంటి, తమ నాయకుడి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని కూడా నిలదీసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు మనం చూసినట్టయితే ఇలాంటి వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేసిన వారిపైన కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నాయకులు కోరుతున్నారు. రేచల్ ప్రకాష్, మీరన్నట్లు ఒక బాధ్యత గల వ్యక్తి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు, అంటే చంద్రబాబు కారుపై బాంబు దాడి చేస్తా అంటూ బూతులు చెప్పడము, దీనిపైన పోలీసులు ఏమంటున్నారు, ఎటువంటి దర్యాప్తు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి దీనిపైన? మనం చూస్తున్నాం గత 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అధికార ఏదైతే ప్రధాన కార్యాలయం పైన దాడికి నిరసనగా నిన్న చేపట్టిన బంద్ను ఏ విధంగా పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారు, అదే విధంగా జిల్లాలో కూడా మనం చూసినట్లయితే కొన్ని చోట్ల వైఎస్ఆర్సిపి చేసిన ధర్నాలు ఏవైతే ఉన్నాయి వాటికి అనుకూలంగా దగ్గరుండి పోలీస్ సమక్షంలో ఈ జనాగ్రహ సభలు కూడా నిర్వహిస్తుండడం విశేషం అని చెప్పొచ్చు. పోలీసులు ఏ విధమైన తీరు వ్యవహరిస్తున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. పోలీసులు దగ్గరుండి ఈ సభలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. దీనిపైన కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి, ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తిపై ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన అంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే మరో కొంతమంది కూడా రెచ్చిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యం, అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపై, అంతేకాకుండా కుప్పంలో ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే రాష్ట్రంలో అరాచక శక్తులు ఏ విధంగా మితిమీరిపోతున్నాయనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నది ఇది నిజమయ్యే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.